అందరికీ నమస్కారం దక్షిణ బంగాళాఖాతంలో ఆరు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీండ తీవ్ర తుఫాన్ గా మారినట్లు ఈ గా నామకరణం చేసిన విషయం అందరికీ ఈ తుఫాన్ తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ కదులుతుందని దీని కారణంగా ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురనుండగా అటు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి కేంద్రం అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది ఈ తుఫాన్ ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి ఇరవై మూడో తేదీ వరకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది దీని ప్రభావంతో ఏపీ అటు తెలంగాణతో పాటు యానాం అండమాన్ నికోబార్ దేవుల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ అల్పపెండం వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర యానాంలో నేటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురనున్నాయని ఈ తుఫాన్ కారణంగా తీరం వెమ్మడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు గాలుబిస్తాయని విశాఖ విజయనగరం కృష్ణా జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే ఈ ఆసాన్ తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలలో నేడు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురనున్నాయని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది అలాగే అనంతపురం జిల్లాలోని పశ్చిమ దక్షిణ ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చిత్తూరు జిల్లా పశ్చిమ భాగాలలో ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడనున్నట్లు అలాగే నెల్లూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అలాగే పొదలకూరు ఆత్మకూరు మధ్యలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ట్లు ఏపీ మ్యాన్ దీనికి సంబంధించిన సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది